నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాథమిక బాధ్యత ఏది దేశానికి, కేంద్రానికి అని అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ప్రజా పంపిణీ వ్యవస్థ. అంటే లేనోడికి, బీదోడికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక రేషన్ ఏదైతే ఉన్నదో, ఏవైతే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు గరీబోడికి అంతో ఇంతో ధైర్యంగా కాస్త మనకి ఒక ముద్ద దొరుకుతుంది అన్నటువంటి నమ్మకం పెరిగేది ఎక్కడ? ఈ వ్యవస్థ వల్లే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,40,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి, ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం ఇచ్చింది. దీనికి సంబంధించి 30,000 మంది డీలర్లు కష్టపడి పనిచేస్తున్నారు. కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను అలాగే రాష్ట్రం ఇస్తున్నటువంటి కలిపి చేస్తున్నటువంటి ఈ పథకానికి నిజానికి దీన్ని నిజం చేస్తున్నది, దీన్ని ప్రభావితంగా నడుపుతున్నది డీలర్లు మాత్రమే అన్నది నిర్వివాదాంశం. కానీ ఇవాళ డీలర్లకు కూడా చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు పోనీ రేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఉదాహరణకి 2022 మార్చి నుంచి అసలు బియ్యమే లేవు అని చేతులెత్తేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. రేషన్ దుకాణంలో దొరికేది ఏంటి? ప్రధానమైనటువంటి వస్తువులు, తినటానికి, వండుకోవడానికి, బతకటానికి మనిషికి అంతో ఇంతో ఆదరువుగా ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నా సరే సామాన్యుడికి అండగా ఎప్పుడు నిలబడింది ఈ వ్యవస్థ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి దశ చూసాం. మరి బాధితులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, బీదవాళ్లే కదా. ఇది ఈ రాష్ట్రంలో 1,40,00,000 కుటుంబాలు రేషన్ కార్డుల మీద ఆధారపడి ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా 2 సంవత్సరాలకు పైగా ఈ రేషన్ డీలర్ల వ్యవస్థనే చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరు? వీళ్ళే కదా. నిత్యం జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని. మరి బాధితులు ఎవరు? వీళ్ళే కదా. దేనివల్ల? రేషన్ డీలర్లు వాళ్ళ బాధ్యతను నిర్వహించాలనంటే అసలు సరుకులు ఇస్తే కదా, ఉంటే కదా, ప్రభుత్వం పట్టించుకుంటే కదా, బాధ్యత కనపడితే కదా. ఏదైనా ఒక మంచి జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే దాన్ని అప్లై చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నటువంటి పంపిణీ వ్యవస్థలో 30,000 మందికి మైగా డీలర్లు ఉన్నారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. మరి ఎన్నికలకు దగ్గరకు వస్తున్నా చీమ కుట్టినట్టుగా కూడా లేనటువంటి ప్రభుత్వ ధోరణి గమనించినప్పుడు ఒకే ఒక విషయం మళ్ళీ చెప్తున్నా, ఎన్నికల సందర్భంగా ఎవరిని పట్టించుకోలేదో 4.5 సంవత్సరాలుగా. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తున్నటువంటి వాటా చాలా అధికం. రాష్ట్రానికంటే కేంద్రం పంపిణీ వ్యవస్థలో, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇస్తున్నటువంటి వాటా అత్యధికం. కానీ ఫలితం మాత్రం శూన్యం ఆంధ్రప్రదేశ్లో. దాని మీదే చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షేక్ బాజీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రేషన్స్ డీలర్స్ రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు గారు ముగ్గురు అందుబాటులో ఉన్నారు. ముగ్గురికి స్వాగతం పలుకుతూ నమస్తే అండి. అలాగే మాధురా గారు, మీరు చేస్తున్నటువంటి, మీ డీలర్లు చేస్తున్నటువంటి ఒక సేవ అంటాను నేను, నిజంగా ఒక గొప్ప సర్వీస్. ఏంటి ఆ సర్వీసు? పేదవాళ్ళకి, లేని వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి ఒక సేవా రూపంగా ఉన్నటువంటి దశలో మిమ్మల్ని అందరినీ చాలా గౌరవించాలన్నటువంటి పరిస్థితే ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో గౌరవం ఉంటుందా, గుర్తింపు ఉంటుందా, మీరు ఇవ్వాలనుకున్నటువంటి రేషన్ దక్కుతుందా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో మీతోనే ప్రారంభిస్తా. మాధురా గారు, మాధురా గారు, ఇవాళున్న పరిస్థితి ఏంటి? ఒక్క పని చేద్దాం మాధురా గారు, మీకంటే ముందు ఒకసారి బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు షేక్ బాజీ గారు. బాజీ గారు నమస్కారం. యా నమస్తే.
నమస్కారం రాజేంద్ర గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పటాబు గారికి, మాధవ గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరు కూడా మీ ద్వారా నమస్కారం అండి. మీకు ఒక శుభవార్త చెప్పదలుచుకున్నాను రాజేంద్ర గారు. యా వెల్కమ్. అనేక మంది మహానుభావులు, అదేవిధంగా వారందరితో పాటు సిటిజన్ ఫోరం, వారు కోర్టులో ఎప్పుడొచ్చని పద్ధతిలో కానివ్వండి, లేకపోతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల దగ్గపాటి పురంధేశ్వరి గారి యొక్క ఆదేశానుసారం నేను స్వయంగా పోయి ఇచ్చినటువంటి నా లీగల్ సెల్ టీంతో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం కానీ, మొత్తానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క డేటా కలిగినటువంటి ఫోన్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ని, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ని అధికారుల ద్వారా, ప్రభుత్వం నుంచి సంబంధించిన అధికారుల ద్వారా మొత్తం డీటెయిల్స్ తీసేసుకోమని చెప్పి వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సార్. మనం ఒక బందీ చేసినటువంటి ఏదైతే మన యొక్క కుటుంబ యొక్క వ్యక్తిగత సమాచారం ఏదైతే వాళ్ళ గ్రిప్, వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకొని మన బ్యాంక్ అకౌంట్లు, మన ఆధార్ కార్డులు డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎన్నికలు చేయాలనేటువంటి ఒక కపట వ్యూహాన్ని మనం బద్దలు కొట్టగలిగాము. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కు అయినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క దాన్ని కూడా చోరీ చేయడం తప్పని చెప్పినటువంటి దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ను నమ్మటం, రాష్ట్ర కమిషన్ ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం అనేది ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి హర్షం వ్యక్తం చేస్తూ మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నానండి. నాకు తెలియజేయాలి, మీ పార్టీకి, మీ పార్టీ నాయకులకి చాలా బాధ్యత కలిగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు సాధించారు. ఎనీహౌ కంగ్రాట్స్ మీకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇకపోతే దేశంలో గరీబ్ కళ్యాణ యోజన, ప్రధానమంత్రి దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా ఆకలితో బాధపడకూడదని, దిగువ తరగతిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఆహారాన్ని ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ రాష్ట్రంలో 2 రూపాయలు తీసుకున్నటువంటి బియ్యాన్ని కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా 35 రూపాయల బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా ఇవ్వాలనేటువంటి నిర్ణయం, రేషన్ డీలర్లు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే జరిగిందో, కరోనా లాంటి కష్టకాలంలో ఈ రాష్ట్రానికి పంపించినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో 500,000 టన్నులు, మనం గతంలో చూస్తూ ఉండేవాళ్ళం రాజేంద్ర గారు, మనం గాదిలో పందికొక్కులు అంటాం సహజంగా, మనం ఎక్కడైనా గుమ్మటంలో ఒడ్లు కానీ లేకపోతే బియ్యం కానీ దాస్తే పందికొక్కులు తినేసాయి. అలాంటి పరిస్థితి వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన 500,000 టన్నుల బియ్యం మాయం జరిగిందండి. ఇది పార్లమెంట్లో వేసినటువంటి ప్రశ్న తర్వాత అడ్రస్ దొరికినటువంటి బియ్యం, దాని మీద దర్యాప్తు జరుగుతూ ఉందండి. దర్యాప్తు అంటే అంత వాస్తవం అన్నీ అని తెలుసు, ఖచ్చితంగా అన్ని పట్టుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 29,500 మంది రేషన్ డీలర్ల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, గతంలో వాళ్ళు ఒక కార్డు మీద వచ్చేటువంటి 10 రూపాయల యొక్క కమిషన్ కోసం చేసేటువంటి వ్యాపారం ఏదైతే వాళ్ళ కుటుంబం మాత్రం గడవడానికి పనికి వచ్చేటువంటి అంశం అండి, వాళ్ళు చేసేదాన్ని కాదని చెప్పి ఆ బియ్యాన్ని మాఫియా వ్యాపారంగా చేయాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాహనాల కొనుగోలు కార్యక్రమం ఏదైతే ఉందో 9,200 వాహనాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనడం జరిగింది సార్. ఆ కొన్నటువంటి వాహనం మీద ఒక డ్రైవరు, దానికి సంబంధించినటువంటి ఒక మనిషి, వీళ్ళిద్దరు కలిపి 21,000 నెలకు అయ్యేటువంటి పరిస్థితి అయితే ఈ 9,200 వాహనాలకి 21,000 నెల చొప్పున దాదాపు 22 కోట్ల రూపాయలు అవుతున్నటువంటి పరిస్థితి అండి. ఇంత పెద్ద 22,000 కోట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఒకటే లెక్క జరిగిందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 80 రూపాయలు 67 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు 40 రూపాయలకి ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డబల్ చేసినటువంటి పరిస్థితి, పంచదారని దాదాపు 20 రూపాయలకి ఇస్తే దాన్ని ఇప్పుడు 40 రూపాయలు చేసినటువంటి పరిస్థితి, ఈ 34 రూపాయలు చేసినటువంటి పంచదార మీద, ఆ కందిపప్పు మీద దాదాపు 620 కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద వడ్డింపులు వేసినటువంటి పరిస్థితి. ఎక్కడన్నా రేషన్ బియ్యం రేషన్ దుకాణంలో కొనుక్కునేటువంటి మీరు చెప్పినటువంటి ఇందాట ప్రధాన అంశంలో ముఖ్యంగా చెప్పినటువంటి మాట ప్రకారం వాళ్ళు పేదవాళ్ళు, పేదవాళ్ళకి ఇంకా అవసరమైతే ఇంకా తక్కువకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి వాళ్ళ మీద వ్యాపారం చేసేటువంటి ప్రక్రియ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి, రేషన్ దుకాణంలో సరుకుల మీద వ్యాపారం, వచ్చినటువంటి బియ్యం కేంద్రం నుంచి వచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం మీద తమ ముద్రేసుకోవాలని చేసినటువంటి ప్రయత్నం, ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద ఇచ్చినటువంటి ప్రతి బియ్యపు గింజ కూడా అప్పటికే రేషన్ డీలర్తో ఎత్తివేసి ఈ బియ్యం మాఫియా బళ్ళ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి. గతంలో ఏం జరిగేది అంటే డీలర్ దగ్గర ఉంటే 15 రోజుల పాటు డీలర్ ఇచ్చేటువంటి క్రమం జరిగితే అక్కడ ఉన్నటువంటి ఈ వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాడు అండి డీలర్ దగ్గర. అలా కాకుండా ఈ వాహనం పెట్టిన తర్వాత నేను పలానా టైంకి వస్తున్నా అని చెప్పి వాలంటీర్ ద్వారా చెప్తే
ఈ ప్రజలు వచ్చి రోడ్డు మీద నుంచోవలసినటువంటి పరిస్థితికి వచ్చి ఆ బండి వచ్చినప్పుడు బండి దగ్గర నుంచొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఈ బియ్యాన్ని ఎవరైతే రావట్లేదో ఆ బియ్యాన్ని అక్కడ తీసుకెళ్ళి అదైతే రాంగ్ డైవర్షన్ చేసినటువంటి ప్రక్రియలో మిల్లర్కి వెళ్ళి 10 రూపాయలు డీలర్ ఏదైతే ఈ బండి దగ్గర కొనుక్కునేటువంటి బియ్యం ఎత్తుండయో మిల్లర్ దగ్గరికి తీసుకెళ్లి 24 రూపాయలకు అమ్మేటువంటి పని చేసి ఆ బియ్యం మళ్ళీ తిరిగి కాకినాడ పోర్టుకు వెళ్ళి మాపే జరిగేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో మీరు గమనించారో లేదో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క తండ్రే ఈ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు. ఒక మిల్లర్ ఉన్న వాడు ఎవరైతే ఉన్నారో బియ్యానికి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో ఆనాడు అత్యధికంగా ప్రజలకి విపరీతంగా బియ్యం ఇవ్వాల్సి వచ్చేది. ప్రతి 7 ఐటమ్స్ డీలర్ ద్వారా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది. గోధుమలు కానీ, శనగలు కానీ, జొన్నలు కానీ, అనేకమైనటువంటి ఐటమ్స్ అక్కడ నుంచి ఇస్తూ అనేక పండగలప్పుడు కూడా దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టి ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి పనులండి. రంజాన్ తోపా కానీ, క్రిస్మస్కి ఇచ్చినట్టు కానీ, సంక్రాంతి కార్యక్రమాలు కానీ అనేక ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యానికి తోడుగా ఏ మాత్రం ఇంకొక ఐటమ్ అమ్మకుండా చేసినటువంటి పరిస్థితి, అమ్మినటువంటి దాని మీద అధిక ధరలకు అమ్మినటువంటి పరిస్థితి. ఆనాడు ఏదైతే 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి బకా ఏదైతే 18,000 కోట్లు ఉన్నాయో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 40,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు పడినటువంటి పరిస్థితి ఉందండి. ఏదైతే సన్న బియ్యం చిన్నోడు ఉన్నాడు కదా గుడివాళ్ళలో మంత్రి, మరి ఆయన హయాంలో ఉన్నప్పుడు కూడా దాదాపు కైకలూరు గోడంలో 1500 బస్తాలు మాయమైపోయినాయండి. అదే నేను అన్నాను మొదట్లో మీకు చెప్పాను, గాది కింద పందికొక్కులు, గోదాంలో పందికొక్కులు కాసేసినటువంటి పరిస్థితి. ఈ రోజున బియ్యాన్ని ఒక వ్యాపారంగా నడుపుకొని సగటు మానవుడికి దక్కకుండా సామాన్యుడికి దక్కకుండా చేసినటువంటి పరిస్థితి చేస్తా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ రాష్ట్రానికి 14 ఆర్థిక సంఘం నిధులు, పంచాయతీ నిధులు వస్తే 1200 కోట్ల రూపాయలు ఏ రకంగా దొంగతనంగా దొంగిలించిందో ఈ ప్రభుత్వం, అదే రకంగా రేషన్ డీలర్కి వెళ్ళాల్సినటువంటి బియ్యం కూడా వెళ్లకుండా వాళ్ళ మాఫియా వాహనాల ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దాన్ని ఎదుర్కొనే క్రమంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంచేటువంటి బియ్యాన్ని డీలర్ల దగ్గరికి డైరెక్ట్ పంపించి అక్కడ ఒక బ్యానర్ కట్టించి, నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ వేసి బ్యానర్ కట్టించి ఉచితంగా బియ్యాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు రాజేంద్ర గారు, రానున్న 5 సంవత్సరాలు కూడా 7 సంవత్సరాల పాటు పేదవాడికి బియ్యాన్ని 86 లక్షల కుటుంబాలకి అంటే దాదాపు 2,54 లక్షల మంది ప్రజలకి ఇవ్వాలనుకునేటువంటి భావన చేస్తూ 472 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇక్కడ ఎక్కడ సందు దొరికితే అక్కడ దొంగిలించే క్రమంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దానికి ఇవ్వాల్సినటువంటి వాటా ఏదైతే వాళ్ళ వంశం వాళ్ళకి సంబంధించినటువంటి 200 కోట్లు ఏదైతే ఉందో అది ఇవ్వకుండా మళ్ళీ పైగా వాళ్ళ మీద వ్యాపారం చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్డులన్నీ తీసుకెళ్లి, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు తీసుకెళ్లి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీటిలో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఉన్నట్టుగా చూపించి ఈ ప్రభుత్వాన్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసిందండి. నరేంద్ర మోడీ గారి ముందా లేకపోతే ఈ కుక్కతోగా ఊపులు ఆడితే ఆడేటువంటి పరిస్థితి. ఆయన ఏమాత్రం చెల్లించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం ఏదైతే ఉందో నేరుగా నేను డీలర్లకు పంపుతాను, డీలర్ల దగ్గర నుంచి ఇళ్లకు వెళ్తాయి, వినియోగదారులకు తీసుకెళ్తారనేటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఉదాహరణ విషయం. ఇంకొక మాటని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను, రేపు రానున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్లందరూ కూడా రేషన్ బియ్యాన్ని మనం వాళ్ల ద్వారానే సరఫరా చేసేటువంటి ప్రక్రియని చేస్తాము. ఈ వాహనాలు, ఈ మాఫియా వ్యవహారాలు మొత్తం కూడా కూడగట్టుకుని పోయేటువంటి అవుతుంది ఏదైతే చేసేటువంటి పరిస్థితి. ఒక పారదర్శకత రాజేంద్ర గారు ఇదివరకు. ఓకే బాజీ గారు, మీరు చెప్పిందంతా విన్న తర్వాత మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, దగ, మోసం, అబద్ధం వీటిలన్నిటినీ ప్రజలు గుర్తించమంటున్నా. కారణం ఏంటంటే సంక్షేమ పథకాల పేరుతో ఊదరగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన అనుచరగణం రేషన్ కార్డులకు సంబంధించి బీదా బిక్కి 4 వస్తువులు దొరికితే చాలు వండుకొని తిని బతకగలమన్నటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని దెబ్బ కొట్టి కూల్చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి నాయకులను ఎన్నుకోవాలా లేదా అన్న ఆలోచనే అక్కర్లేదు. సమాధానం ఆల్రెడీ మీకు కనపడుతోంది. ఇలాంటి వెల్కమ్ బ్యాక్ పటాబి గారు, మొదటిగా మీకు ఒక అభినందన తెలియజేయాలనుకుంటున్నా. కారణం ఏంటో తెలుసా, పేదవాడి ఆకలి గమనించి 2 రూపాయలకే బియ్యం పథకం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్, టీడీపీ పార్టీ. ఆ తర్వాత క్రమానుగతంగా మనం ఆలోచించినప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి మీ నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, డీలర్లకి 100 రూపాయలు, అంతకుముందు 20 రూపాయలు కమిషన్ ఉంటే 100 రూపాయలకి పెంచటం,
దాంతోపాటు 5 లక్షల బీమా పథకం ఇవ్వటం. ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద డీటెయిల్స్. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏమి చేయలేదు అన్నటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు, నాకు కనపడిన సత్యాలను చూసినప్పుడు, పటాభి గారు, రేషన్ డీలర్కు 5 లక్షల బీమా పథకం ఇచ్చిన ప్రభుత్వం మీది, అట్ ద సేమ్ టైం ఏదైనా ఒక డీలర్ చనిపోతే ఆయన శ్మశాన ఖర్చులకు 15,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా మీదే. ఎనీహౌ, ఇవాళ ఉన్నటువంటి ప్రాధాన్యత సంక్షేమ పథకాలు పక్కన పడేస్తే, ఒక ముద్ద అన్నం తినాలనంటే రేషన్ను అనేది చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ నీడ్ టు మెన్షన్ అబౌట్ దట్. పటాభి గారు, యా రాజేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు బాజీ గారికి, అదేవిధంగా పెద్దలు మాధవరావు గారికి, TV5 ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు అన్నట్టు ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు. అంతకుముందు అసలు ప్రజా పంపిణీ వ్యవస్థ, దాని ద్వారా ప్రజలు లబ్ధి పొందేటటువంటి పరిస్థితి పెద్దగా ఏమి ఉండేది కాదు. అన్నగారు వచ్చిన తర్వాత మీరు అన్నట్టు 2 రూపాయలకి కిలో బియ్యం పంపిణీ చేయటం ప్రారంభించిన దగ్గర నుంచి దీనిపైన పేదవాడు ఎక్కువగా ఆధారపడటం మొదలైంది. అంతకుముందు ఉంటే ఉన్నట్టుగా ఏదో ఉంది అనిపించినట్టుగా ఉండేది, కానీ పెద్దగా లబ్ధి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఎస్, మీరు అభినందించడంలో ఏమాత్రం తప్పలేదు. ఇట్ ఈస్ తెలుగుదేశం పార్టీ విచ్ హ్యాడ్ రెవల్యూషనైజ్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా రకాలైనటువంటి మార్పులు, అంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే నేను పేదల పక్షపాతి అని చెప్తాడు. ఇవాళ మీరు ఒక మంచి అంశం మీద డిబేట్ పెట్టారు రాజేంద్ర గారు. ఈ డిబేట్ పూర్తయ్యేసరికి ఈ డిబేట్ చూస్తున్నటువంటి ప్రతి పేదవాడికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యక్తో, పేదవాడి పైన ఎంత భారం మోపాడో, పేదవాడికి దక్కేటటువంటి అనేక సౌకర్యాలని ఏ రకంగా లాక్కున్నాడో, వెనక్కి తీసుకున్నాడో, ఎంత దుర్మార్గుడో ఈ డిబేట్ పూర్తయ్యేసరికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి రాజేంద్ర గారు, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవాళ జగన్ రెడ్డి ఇచ్చేది ఒక్క బియ్యం మాత్రమే, కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి సరుకులు దాదాపు 40-50% సబ్సిడీకి ఆయన అందించినటువంటి పరిస్థితి ఉండేది. ఉదాహరణకి కందిపప్పు మనం చూసుకుంటే కిలో 40 రూపాయలు చొప్పున, అంటే దాదాపుగా 50% సబ్సిడీతో కిలో 40 రూపాయలు చొప్పున 2 కిలోలు ప్రతి నెల కూడా అందించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దానిని కేజీకి తగ్గించి కిలో 40 రూపాయలు కాస్త కిలో 67 రూపాయలకి పెంచాడు. అది కూడా ప్రతి నెల ఎప్పుడు కూడా సరిగ్గా ఇవ్వలేదు. అంతేకాకుండా గతంలో పంచదార చంద్రబాబు నాయుడు గారు 1 కిలో 10 రూపాయలకి ఇస్తే దాన్ని 1 కిలో ఇవాళ 17 రూపాయలకి, అది కూడా ప్రతి నెల ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు రేషన్ దుకాణాల ద్వారాగానే రంజాన్ తోఫా కానీ, సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ కానుకలు కానీ ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు అవి ఏవీ లేవు కదా, మొత్తం రద్దు చేసేవాళ్ళు, రద్దు చేశాడు. అంతేకాకుండా మహిళలకి శానిటరీ ప్యాడ్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అందించారు. అంటే ఆయన ఎటువంటి, అంటే ఎంత దూరం ఆలోచించారో చూడండి. అంటే పేద కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు, వారి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకూడదు అని చెప్పి ఆఖరికి శానిటరీ ప్యాడ్స్ కూడా రేషన్ షాపుల ద్వారా అందించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాగులు, జొన్నలు, సజ్జలు ఇటువంటివి అనేక రకాలైనటువంటి వస్తువులు ఇచ్చేవాళ్ళు. గోధుమ పిండి కూడా ఇచ్చారండి గతంలో చంద్రబాబు నాయుడు గారు, గోధుమ పిండి కూడా తక్కువ ధరకి ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని వాళ్ళు లేపేశారు, ఆపేశారు. ఉప్పు, ఫోర్టిఫైడ్ సాల్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అది ఆపేశాడు. అంటే ఎన్ని వస్తువుల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్ని ఐటమ్స్ని రేషన్ షాపుల ద్వారా, అవన్నీ ఇవాళ ఏ రకంగా ఆపేశాడో ఇవాళ నేను చదివినటువంటి లిస్టు ద్వారానే అర్థమవుతుంది. మరి ఇన్ని రకాలైనటువంటి సరుకులు పేదవాడికి చెందకుండా, దక్కనివ్వకుండా చేసినటువంటి వ్యక్తి పేదల పక్షపాతం ఎలా అవుతాడండి? ఇవి ఇతను పేదల పక్షపాత. ఇవాళ పెద్ద పెద్ద డైలాగులు పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం అంట. ఇవాళ ఎస్, నిజంగా పేదల పక్షపాత ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. పేదల పక్షపాత పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ ఈ సబ్జెక్ట్ ద్వారానే అర్థమవుతుంది. ప్రతి పేదవాడికి కూడా లింక్ ఉన్నటువంటి సబ్జెక్ట్ వాళ్ళు ఇది. కాబట్టి ఐటమ్స్, ఇన్ని రకాల ఐటమ్స్ తీసేసి ఈయన పేదల పక్షపాతం ఏంటండి? ఇవాళ కందిపప్పే తీసుకుందాం రాజేంద్ర గారు, ఒక్క కందిపప్పులోనే ఎంత భారాన్ని ఇవాళ పేదవాడి పైన మోపాడో మనం ఒకసారి చూద్దాం. యాక్చువల్గా గతంలో మేము 2 కిలోలు ఇచ్చేవాళ్ళం,
కానీ ఇవాళ దాన్ని ఒక కిలోకి తగ్గించాడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయండి. 1,46,00,000 దానిలో 89,00,000 ఎన్ఎఫ్ఎస్ఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మిగతావి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినవి 1,46,00,000 కార్డులు. ఈయన గారు ఇచ్చేది కేజీ కందిపప్పు, అంటే కేజీ చప్పున సుమారుగా 14,614 టన్నులు. ప్రతి నెల కూడా 14,614 టన్నులు కందిపప్పు సరఫరా పంపిణీ చేయాలండి. అంటే సంవత్సరానికి 175,000 టన్నులు ప్రతి సంవత్సరం కూడా కందిపప్పు పంపిణీ చేయాలి. కానీ ఈ దుర్మార్గుడు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నది కేవలం 43,000 నుంచి 45,000 టన్నులు. ఏ సంవత్సరం కూడా అంతకుమించి పంపిణీ చేయట్లా. ఇవ్వాల్సిందేమో 175,000 టన్నులు, ఇస్తున్నదేమో 43,000 నుంచి 45,000. అంటే కేవలం ఇవ్వాల్సిన దానిలో 20% ఇస్తా ఉన్నాడు. అంటే దాదాపుగా 130,000 టన్నులు కందిపప్పు పేదవాడికి సరఫరా చేయాల్సింది చేయకుండా మరి దాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నాడు. ఇంకేం అమ్ముకుంటున్నాడు అది ఇవాళ భగవంతుడికే తెలియాలి. దానివల్ల సుమారుగా 1,300,000,000,000 రూపాయలు ఇవాళ పేదవాడి పైన భారం పడుతోంది ఒక్క కందిపప్పులోనే. మరి ఇతను పేదల పక్షపాతండి? పేదవాడి నట్టు విరుస్తున్నటువంటి రాక్షసుడు పేదల పక్షపాతం ఎలా అవుతాడండి? అంతేకాకుండా ఇవాళ అనేక రకాలైనటువంటి ఐటమ్స్ ఏవైతే ఇవాళ ఆపేశాడు దాని ద్వారా మనం చూసుకున్నట్లయితే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా 3,000,000,000 రూపాయలు పైబడి పేదవాడి పైన భారం పడతా ఉందండి. 3,000,000,000 పైబడి భారం పడతా ఉంది. గతంలో మేము ఇచ్చినటువంటి గోధుమ పిండి కానీ ఉప్పు కానీ పంచదార కానీ ఇటువంటివన్నీ కూడా ఆపేయటం వల్ల ఎవ్రీ ఇయర్ 3,000 crores పేదవాడి పైన పడుతున్నటువంటి భారం. ఇప్పుడే చెప్పా కందిపప్పు సుమారుగా 1,300,000-1,400,000 కోట్లు కందిపప్పు పైన పడుతోంది. గోధుమ పిండి సుమారుగా ఒక 750-800 కోట్లు గోధుమ పిండి పైన భారం పడు. గోధుమ పిండి వల్ల పేదవాడు నష్టపోతా ఉన్నాడు. ఉప్పు ఒక ఉప్పులోనే దాదాపుగా 470 కోట్లు, పంచదార ఇంకొక 125 కోట్లు. అంటే అన్ని కలిపితే దాదాపుగా 3,000 కోట్లకు పైబడి ఇవాళ గతంలో మేము ఇచ్చినటువంటి ఐటమ్స్ అన్ని ఆపేయటం వల్ల పేదవాళ్ల పైన పడుతున్నటువంటి భారం. ఈ లెక్కలన్నీ తప్పని చెప్పేటటువంటి ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ లేదంటే వైసీపీ నాయకులకు కానీ ఉందా అండి? నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ. అంతేకాకుండా ఎన్ని కార్డులకి కోత పెట్టాడండి? దాదాపుగా 1,500,000 కార్డులకి కోత పెట్టాడు రకరకాల కారణాలు చెప్పి. ఎందుకంటే సంక్షేమ పథకాలకు అన్ని కూడా రేషన్ కార్డు లింక్ పెట్టాడు కాబట్టి సంక్షేమ పథకాలకు కోత పెట్టాలంటే రేషన్ కార్డులు తగ్గించాలి. ఇవాళ గతంలో మేము అధికారంలోకి వచ్చే సమయానికి దాదాపుగా 1,57,00,000 రేషన్ కార్డులు ఉంటే అవి కాస్త ఇవాళ 1,40,00,000 చిల్లరకు పడిపోయినాయి. ఎందుకని కట్ చేయాల్సి వచ్చిందండి? 200,000 రేషన్ కార్డులు ఎందుకు తీసేశాడు? పేదవాడికి రేషన్ కార్డుని దక్కనివ్వకుండా చేస్తున్నటువంటి వ్యక్తి పేదల పక్షపాతి ఏ రకంగా అవుతాడు రాజేంద్ర గారు? కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా పేదవాడి నట్టు విరిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చాలదన్నట్టు ఇవాళ ఏదో నేనేదో కొత్త వ్యవస్థ తీసుకొచ్చాను, చాలా బ్రహ్మాండంగా నేను ఏదో పేదవాడికి మెరుగైనటువంటి సేవ చేస్తా ఉన్నానని చెప్పి ఈ వాహనాల సిస్టమ్ మొదలు పెట్టాడు. ఇప్పుడు సాధారణంగా రాజేంద్ర గారు పేదవాడి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి పని చేసుకుంటారండి. అది వ్యవసాయ కూలీగానో లేదంటే ఏదన్నా ఒక ఫ్యాక్టరీలో కూలీగానో లేదంటే ఏదో ఇంటి పనులు చేసుకుంటారో రకరకాల పనులు చేసుకుంటూ ఉదయమే వెళ్ళిపోతారు. వాళ్ళు ఉదయం 7:30-8 గంటలకల్లా వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో 6:30-7 ఇంటికి చేరతారు. సో గతంలో ఏంటంటే రేషన్ షాపుల విధానం ఉన్నప్పుడు వాళ్ళు ఇంటికి చేరిన తర్వాత లేదంటే పనికి వెళ్లే ముందో వాళ్ళ ఖాళీ ఉన్న సమయంలో షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఈ మొబైల్ డెలివరీ సిస్టమ్ అన్నది పెట్టి వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు వస్తాడంట. కుయ్యం కుయ్యం అని చెప్పి సైరన్ కొట్టుకుంటూ వాడు ఇష్టం వచ్చినప్పుడు వాడు వస్తాడంట. వాడి కోసం ఎదురు చూస్తూ పేదవాళ్ళు పనులు మాలుకుని కూర్చోవాలంట. ఇది ఎట్లా సాధ్యం రాజేంద్ర గారు? ఇప్పుడు వాడే మిట్ట మధ్యాహ్నం 11:00-12:00 వస్తాడు. ఇవాళ పనులకి వెళ్ళిపోయి ఉంటారు, ఇళ్లలో ఎవరు ఉండరు, అప్పుడు ఎవరికి ఇస్తాడండి సరుకులు? ఆ రకంగా పంపిణీ వ్యవస్థని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఏదన్నా మంచి జరిగే కార్యక్రమానికి ఎప్పుడు కూడా మేము అడ్డు చెప్పమండి, దాన్ని ఆపేయమని చెప్పాం. కానీ ఇవాళ కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ మొత్తం దీని మీద ఖర్చు చేశాడండి. ఇది ఒకటిగా ఇప్పుడు ఉదాహరణకి మనం చూసినట్లయితే ఈ వాహనాల కొనుగోలు మీద కానీ లేదంటే దాని మెయింటెనెన్స్ గురించి కానీ మనం చూసినట్లయితే దాదాపుగా 9,260 వాహనాలు కొనుగోలు చేశారండి. 9,260 వాహనాలు సుమారుగా 550 కోట్ల రూపాయలు ఈ వాహనాల కొనుగోలు మీద ఖర్చు చేశారు. వీటి మెయింటెనెన్స్ మళ్ళీ ఇంకొక 250 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు. అంటే మరి ఈ 3-4 సంవత్సరాలుగా దాదాపుగా 1,000 కోట్లు తగలేసి ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటండి? దాదాపు 1,015,000 కోట్లు ఈ వాహనాల పేరుతో ఖర్చు చేసి ఎవరికి ఉపయోగపడ్డారు ఇవి? దానిలో కమిషన్లు మెక్కేసి ఉంటారు.
వాహనాల కొనుగోలులో భారీగా కమిషను, మెయింటెనెన్స్ పేరుతో ఇంకా కొన్ని వందల కోట్లు తిరేయచ్చు. అంటే వాళ్ళ జేబులు నింపుకోవటానికి ఉన్నటువంటి వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఇవాళ దాదాపుగా 30,000 మంది రేషన్ డీలర్లు, అంటే వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులా ఉండేవాళ్ళండి. గతంలో రేషన్ షాప్ డీలర్ అనేవాడు ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవాడు. వెళ్ళి ఫ్రీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో రెండు మాటలు చెప్పుకుని చక్కగా సరుకులు తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ కుటుంబాలను రోడ్డును పడేశాడు. పేదవాడికేమో సరుకులు దక్కనివ్వకుండా చేస్తా ఉన్నాడు. ఇవాళ ఈ సరుకులు సరిగ్గా పంపిణీ చేయకుండా మొత్తం బ్లాక్ మార్కెట్ కి తరలిస్తా ఉన్నారు. ఇవాళ ఈ అదే బళ్ళల్లో మొత్తాన్ని బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతా ఉన్నాయండి. ఇందాక ఇవాళ బాజీ గారు చెప్పినట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద మాఫియా డాను, బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటాడు లక్షల టన్నులు కాకినాడ పోర్ట్ నుంచి. ఆయనకి ఐవరీ కోస్ట్ లో కూడా గోదాములు ఉన్నాయి కాబట్టి అవే వాహనాల్లో అక్కడికి తరలి వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో ఉన్నటువంటి వ్యవస్థని మళ్ళీ మేము ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. రేషన్ డీలర్లు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాకు కావాల్సింది ఏదో ఇప్పుడు మేమేదో రేషన్ డీలర్లకి ఏదో అదనంగా వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చడం కాదండి. పేదవాడికి మంచి జరగాలి. గతంలో ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పేదవాడికి మంచి జరిగేది. అతనికి ఖాళీ ఉన్న సమయంలో వెళ్లి సరుకులు తెచ్చుకునేవాడు. కాబట్టి అటువంటి వ్యవస్థను మళ్ళీ కూడా మేము పునఃప్రారంభించడానికి గట్టిగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా కూడా నీ డిబేట్ ద్వారా నేను ఒక హామీ ఇస్తా ఉన్నాను. అంతేకాకుండా రాజేంద్ర గారు, ఇందాక బాజీ గారు ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా లేవనెత్తారు. అంటే కేంద్రం ఇచ్చేటటువంటి బియ్యాన్ని కూడా ఏ రకంగా దిగమింగుతా ఉన్నారో చూడండి. పార్లమెంటు సాక్షిగా దాదాపుగా 565,000 టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నేతలు మింగేశారు. పార్లమెంటు సాక్షిగా చెప్పారు 2019-20లో 1,849,000 టన్నులు కేంద్రం బియ్యం ఇస్తే దానిలో దాదాపు 100,000 టన్నులు పక్కదారి పట్టించారు. 2020-21లో 2,40,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పంపిణీ చేసింది కేవలం 1,724,000 టన్నులు. అంటే ఒక్క 2020-21లోనే 417,000 టన్నుల్ని బ్లాక్ మార్కెట్ కి తరలించారు. అట్లా 2021-22 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాల ప్రకారమే దాదాపుగా 565,000 టన్నుల్ని ఇవాళ బ్లాక్ మార్కెట్ కి తరలించారు. కేంద్రం ఇచ్చినటువంటి బియ్యం ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ద్వారంపూడి చెప్పారు కదా, చంద్రశేఖర్ రెడ్డి తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఇక మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి ఎన్ని రకాలుగా నష్టం చేస్తా ఉన్నాడు చూడండి. ఇతను పేదల పక్షపాతి ఏ రకంగా అవుతాడు రాజేంద్ర గారు? కార్డులని కోత పెట్టాడు. గతంలో ఇచ్చినటువంటి అనేక సరుకుల ఉన్నని పూర్తి చేస్తా ఉన్నారు రాజేంద్ర గారు. గతంలో ఇచ్చినటువంటి అనేక సరుకుల్లో కోత పెట్టాడు. గతంలో వచ్చినటువంటి మేము ఇచ్చినటువంటి సబ్సిడీని లేపేశాడు. కొన్ని వేల కోట్ల రూపాయల భారాన్ని పేదవాడి పైన మోపుతా ఉన్నాడు. బియ్యాన్ని దొంగతనం చేస్తా ఉన్నాడు. ఉన్నటువంటి డీలర్ వ్యవస్థనే నాశనం చేశాడు. మొత్తంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వ్యవస్థనే సర్వనాశనం చేసి పేదవాడిని నట్టేట ముంచినటువంటి నిజమైన పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఒక పంపిణీ వ్యవస్థను నాశనం చేశారా అని అంటే పంపిణీ వ్యవస్థనే కాదు, పేదవాడి బతుకునే బుగ్గిపాలు చేశారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం పార్లమెంటులో చెప్పినటువంటి సంఖ్యలు. ఎనీహో, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు చర్చిద్దాం. ఏ స్మాల్ బ్రేక్ బ్యాక్. ఇక అసలు విషయానికి వద్దాం, గ్రౌండ్ రియాలిటీస్. మాధవ గారు, మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు రేషన్ డీలర్స్కు, మీకు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వృత్తిపరమైనది అలాగే ప్రవృత్తిపరమైనది కూడా. బికాజ్ రేషన్ డీలర్ అని అంటే లేనోడికి మొట్టమొదటి బంధువు అని నా భావన. కారణం ఏంటంటే ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు తీసుకెళ్ళగలుగుతారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఒక వ్యాన్ రాగానే ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా టక్కన వెళ్ళి తీసుకోలేడు. బికాజ్ వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, వాళ్ళ దగ్గర తగినంత డబ్బులు ఉండవు కాబట్టి, సమయానికి ఉండవు కాబట్టి. కానీ మీ డీలర్సు ఇంతకుముందు రేషన్ షాపుల్లో అప్పిచ్చి కూడా సమయానికి తీసుకోలేకపోతే ఆ పేదవాడికి తోడుగా నిలబడిన సంఘటనలు కూడా చూసినటువంటి మనిషి నేను. అందుకే అంటున్నా, మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీరు చేస్తున్నటువంటి సేవకు మరింత మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, రేపేం చేస్తే బాగుపడతాం? మాధురా గారు, నమస్తే అండి. రాజేంద్ర గారికి, మా పట్టాభి గారికి, తర్వాత బాజీ గారికి, టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో 29,500 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. వీళ్ళ
వీళ్ళందరూ కూడా ఆహార భద్రతా చట్టము పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ ద్వారా నియమించబడ్డారు. ఆ నియమించబడటానికి వారి యొక్క క్వాలిఫికేషను, తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ, తర్వాత వచ్చేటప్పటికి 25,000 డిపాజిట్ కట్టుకుని మనకి రేషన్ షాప్ కేటాయించడం జరిగింది. వీరిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, వికలాంగులు, ఎక్స్ మిలిటరీ వాళ్ళు, మాజీ నక్సలైట్లు కూడా వీరి ద్వారా అవకాశం కల్పించారు. ఈ విధంగా పంపిణీ చేస్తున్నటువంటి డీలర్లు రాష్ట్రంలో సమర్థవంతంగా ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఈ ప్రజా పంపిణీ తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా డీలర్లకి, రాష్ట్రంలో ఉన్న కార్డుదారులకి కూడా అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఈ రేషన్ డీలర్లు కూడా బాధ్యులైనా కూడా ఆల్ ఆఫ్ ద షడన్ నెక్స్ట్ డేనే వాళ్ళందరికీ సహాయం చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రేషన్ డీలర్ వ్యవస్థ మాత్రమే. ఇన్ని ఇబ్బందులు పడ్డా చాలీ చాలని కమిషన్తో ఈ వ్యవస్థను నిర్వహించుకుంటా వస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ డీలర్లందరూ కూడా బజాను పడే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన మాట యథార్థం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 5 సంవత్సరాల పీరియడ్లో ఒకేసారి 20 రూపాయల నుంచి కమిషన్ 100 రూపాయలు చేయటమే కాకుండా జియో నెంబర్ 5 ఇచ్చి దానిలో ఉన్నటువంటి చనిపోయినటువంటి డీలర్ 15,000 రూపాయలు కానీ, సంక్షేమ నిధి కానీ, తర్వాత దిగుమతి కూలి కానీ, తర్వాత బీమా సౌకర్యం కానీ, వెల్ఫేర్ ట్రస్ట్ కానీ ఆ రోజున ఆయన కల్పించారు. అది 4.5 సంవత్సరాలు అవుతుండగా ఇంతవరకు కూడా అది ఏది కూడా అమలు చేయలేదు అనేది కూడా వాస్తవమైన విషయం. ఈ డీలర్ల మీద ఏదో కక్ష కట్టినట్టుగా మాకు సమాంతరంగా ఎండీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏం చెప్పారు ఆ రోజున, డీలర్ల దగ్గర అవినీతి జరుగుతుంది, మేమైతే సక్రమంగా పంపిణీ చేసే మార్గం కోసమే వాళ్ళని తీసుకొస్తున్నామని చెప్పారు ఎండీయుల్ని. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, వాళ్ళు ఆహార భద్రతా చట్టానికి అనుకూలంగానే నియమించబడాలి మొదటి విషయం. తర్వాత గతంలో 20% అవినీతి జరిగితే ఇవాళ అది 60%కి వెళ్ళింది. దాన్ని ఎవరు కాదంటారు, అది వాస్తవమే కదా, ప్రజలే చెప్తున్నారు. ఇవాళ రేషన్ తీసుకోవాలంటే ఒక కూలి, రోజువారీ కూలి, ఒకరోజు వేతనం నష్టపోవాల్సి వస్తుంది 400-500 రూపాయలు. అదే రేషన్ షాప్ డీలర్ దగ్గర అయితే వారి పనికెళ్ళి వచ్చినాక రాత్రిపూట 8 కానీ 9 కానీ డీలర్లు వాళ్ళకి అందుబాటులో ఉండి సరుకులు పంపిణీ చేసే అవకాశం ఉండేది, దాన్ని పోగొట్టారు. ఈ రోజు రేషన్ డీలర్ 1 నుంచి 15 వరకు అందుబాటులో ఉంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో 3 గ్రామాలు కలిపి ఒక వాహనం పెట్టారు. ఈ గ్రామంలో 2 రోజులు పంపిణీ చేసి పక్క గ్రామానికి వెళ్తే ఇక అది ఎటువంటి పరిస్థితులు, వీళ్ళకి ఆ టైంలో వీళ్ళు ఊళ్ళో లేకపోతే వాళ్ళు రేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆహార భద్రత చట్టం ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా సరుకులు అందించాలి. ఏ కారణం వల్ల కానీ వారు సరుకులు అందించలేకపోతే తగిన నష్టపరిహారం సంబంధిత అధికారులు కట్టాలనేది ఆహార భద్రత చట్టం. వీళ్ళందరూ కనుక అప్పీల్ చేస్తే ఖచ్చితంగా అధికారులు బాధ్యులవుతారు. గతంలో ఏమి ఇచ్చాడు, 40 రూపాయలు 2 కేజీలు కందిపప్పు, సంక్రాంతి కానుకలు, తర్వాత గోధుమ పిండి, రాగులు, జొన్నలు, తర్వాత ఉప్పు, శానిటరీ ప్యాడ్స్, దాంతోపాటు సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, వీటన్నిటి మీద కూడా సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాల మీద మాకు సంవత్సరానికి 16 కోట్లు లెక్కన ఈ 5 సంవత్సరాల్లో మేము 80 కోట్లు నష్టపోయాం. అదే కాకుండా ఖాళీ గోతాలు కూడా వాళ్ళకే ఇవ్వమంటున్నారు, దాని మీద మేము కోర్టు కేసు స్టే తెచ్చుకున్నాం. ఇంక మేము ఎట్లా బతకాలి? కేంద్ర ప్రభుత్వం మాకు ఈ కమిషన్తో పాటుగా నాన్ పీడిఎస్ సరుకులు కూడా రేషన్ షాపులు అమ్ముకోండి, మీరు మేము ఇచ్చే కమిషన్ మీ కుటుంబానికి చాలదు కనుక అని చెప్పారు. దానివల్ల 10 డీలర్ ఒక 10,000 రూపాయలు అదనపు ఆదాయం పొందేవాళ్ళు. ఈ వాహనాలు పెడతాం వల్ల కార్డుదారులు ఎవరో డీలర్ దగ్గరికి రావటంలా, రానప్పుడు మాకు అదనపు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాహన కార్డుదారులు మా దగ్గరకు వస్తారు కాబట్టి అమ్ముకోమన్నారు. దానివల్ల నెలకు 29 కోట్లు 30 కోట్ల రూపాయలు మా రాష్ట్ర డీలర్లు నష్టపోయారు. ఈ డీలర్ల మీద కక్షాధింపు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాం అనేది సమంజసం కాదు. మా వాళ్ళు కూడా మంచి సమర్థత ఉంది, మాకు నష్టం చేసిన వాళ్ళకి ఏం చేయాలనేదో, లేకపోతే గతంలో మాకు న్యాయం చేసిన వాళ్ళకి ఏం చేయాలో మాకు తెలుసు. మా వాళ్ళలో కూడా బత్తిపాటి పుల్లారావు గారు రేషన్ డీలర్గా ఉండే ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యారు, అట్టాగే దానం నాగేంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, ముక్కి కాసిన వాళ్ళు కూడా ఒకప్పుడు డీలర్గా పనిచేసిన వాళ్ళే. మాకు గ్రామాల్లో మా యొక్క సమర్థత ఏంటంటే ఈక్వల్గా సర్పంచ్ స్థాయిగా మేమందరికి తలలో నాలుగులుగా ఉంటాం కనుక మా వ్యవస్థను గౌరవించి మాకు నష్టం చేసేటనే పద్ధతి అనేది ప్రభుత్వాలే చేయకూడదు.
మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన విధంగా గ్రామాల్లో 7500 రూపాయలు గౌరవవేతనం, పట్టణంలో 10,000 రూపాయలు గౌరవవేతనంతో పాటుగా కమిషన్ కూడా కింటాకు 150 రూపాయలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మాకు న్యాయం చేసినటువంటి విధంగానే మాకు ఇప్పుడు కూడా న్యాయం జరగాలని మేము గట్టిగా ఈ యొక్క రాజకీయ పార్టీలు అన్నింటి వేడుకుంటూ ఈసారి ఈ విషయాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మేము గతంలో అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ప్రజలతో అనుబంధంగానే ఉంటాం. మీరు ఇందాక రాజేంద్ర గారు చెప్పారు అప్పు కూడా ఇస్తారని, అప్పే కాదండి, కోటీశ్వరులు ఆ రోజున పెళ్లిళ్ళు చేసిన వంటాడొచ్చి పట్టి రాస్తా ఉంటే పంచదార రాసేటప్పుడు వద్దండి పంచదార మన డీలర్ ఇస్తాడు అనేటటువంటి నానుడి డీలర్ల యొక్క సమర్థత గ్రామాల్లో ఉండేది. ఇవాళ ఎంతోమంది సర్పంచులుగా కార్పొరేటర్గా అంతా ఎన్నికయ్యారు. మేము గతంలో కూడా ప్రజలందరితో ఒబీడియన్స్గా ఉండి అక్కా బావాన్ని వరుసలు పెట్టి పిలుచుకుని మేము వాళ్ళతో వినోబావ సంబంధం ఉండా, మాకు ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నాయి. మాకు అన్యాయం చేసినప్పుడు ఆ సంబంధాలను ఏ విధంగా మేము వినియోగించుకోవాలనేది కూడా మాకు తెలుసు. మాకు న్యాయం చేసిన ప్రభుత్వాలకు న్యాయం చేస్తాం. మాకు అన్యాయం జరిగిన ప్రభుత్వాలని మాకు పట్టగొట్టే వాళ్ళ గురించి మేము కొద్దిగా తీవ్రంగా కూడా ఆలోచన చేస్తామని చెప్పి మా తయారు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మేము అడిగి యా మాధవ్ గారు ఓకే ఎస్ సార్. ఇప్పుడు మీరు బాగుంటేనే బీదోడు బాగుంటాడు. కారణం ఏంటంటే ఒక అనుసంధానకర్తలుగా మీరు వ్యవహరిస్తారు కాబట్టి. అలాగే బాజీ గారు, అత్యంత బాధాకరం ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు బీదల పక్షపాతినని, కానీ వాస్తవం మనం గ్రహించినప్పుడు ఇదేదైతే ఉన్నదో ఆహార భద్రతా పథకం కింద పేదలకు ఇచ్చినటువంటి బియ్యాన్ని, కోట్ల ఖరీదైనటువంటి బియ్యాన్ని తినేసిన వాళ్లను మనుషులుగా